రఘురామ కృష్ణంరాజు చర్యలు వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్లోనే రఘురాము పనిచేస్తున్నారని, బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరదీశారని విమర్శించారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీలు మిథున్ రెడ్డి, బాలశౌరి కృష్ణదేవరాయలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ రఘురామ కృష్ణంరాజు అకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ సభ్యులు కూడా పావుల్లా వాడుకుంటున్నారని అన్నారు. ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంత హడావిడి చేయని చంద్రబాబు టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం హైరాణా పడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు కొట్టలేదని వైద్య బృందమే కోర్టుకు నివేదన ఇచ్చిందన్న మిథున్ రెడ్డి కేవలం రమేష్ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ జరగాలనడం సరికాదని అన్నారు. ఎంపీ కాకముందే రఘురామ కృష్ణంరాజు 5 సార్లు పార్టీలు మారారని ఎంపీ బాలశౌరి అన్నారు. పార్టీలో రఘురామ కృష్ణంరాజుకు సముచిత స్థానం ఇస్తామని అయినప్పటికీ సీఎం మంత్రులపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేలా రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని, పోలీసులు కొట్టారంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ స్క్రిప్ట్ రఘురామ కృష్ణంరాజుతో చదివిస్తున్నారని, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మండిపడ్డారు. చంద్రబాబు చెప్పిందే రఘురామ కృష్ణరాజు చెబుతున్నారని అన్నారు. ట్రీట్మెంట్ కోసం రమేష్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లాలని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభుత్వం చట్ట ప్రకారమే వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. మనిషి అని చెప్పి చాలా రోజులు కూడా మేము వెయిట్ చేసినాం, ఎక్కడ కూడా ఆయనలో మార్పు లేదు. ఆయన వాళ్ళు పూర్తిగా వాళ్ళ ట్రాప్లో పడడం వల్ల ఈరోజు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. క్లియర్గా కోర్టు అపాయింట్ చేసిన మెడికల్ కమిటీ క్లియర్గా కొట్టలేదు అని చెప్పి క్లియర్గా ఒక వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది కోర్టుకే వాళ్ళు సీల్ కవర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ మాటే ఉత్పన్నం కాదు. అతను కొట్టలేదు అనేది, కొట్టకుండా కొట్టినారని నటిస్తూ ఉన్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ డ్రామా అనేది మనం అర్థం చేసుకోవాలి. కుట్ర కోణం ఖచ్చితంగా ఉంది. ఈరోజు మతాల మధ్య కానీ కులాల మధ్య కానీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద విషయం, చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే ఒక ఈరోజు మత కలహాలు కానీ రేగాయనుకోండి, లేకపోతే కులాల మధ్య చిచ్చు వస్తే నష్టపోయేది ఎవరు? ప్రజలు, రాష్ట్రం నష్టపోతుంది. అంతేగాని వీళ్ళు నష్టపోరు. వీళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఇంత పెద్ద కుట్ర చేయడం తప్పు అనేది మా వాదన.